ఒక్కసారి సత్యసాయిబాబా గారు నేను కూడా అడగను వాళ్ళని పొరపాటున అనుకున్న ఎక్కడో పెడితే వచ్చారు బాబా గారు మీరు ఇక్కడ కూడా వచ్చారా అన్నాను. అవును నేను వచ్చాను ఇప్పుడు. అప్పుడు అనుకోకుండా నేను క్వశ్చన్ ఆయన జవాబు చెప్పడంలో చెప్పారు కర్నూలులో ఉన్నప్పుడు నువ్వు దేవుడిని చేసిన ప్రేయర్లన్నీ నేనే కదా ఇచ్చాను, ఆ పిల్లలకి అడ్మిషన్ ఇచ్చింది నేనే, సీట్లు ఇచ్చింది నేనే, అన్నీ ఆయన చేసినాయి అన్నీ చెప్పారు. అప్పుడు అన్నాను నేను, మరి మీరు ఇంత సహాయం చేస్తే నేను మీ దగ్గరికి ఎందుకు తెచ్చుకోలేదు పుట్టపర్తి, ఢిల్లీ వెళ్ళి స్వామి శివానంద తర్వాత వైఎస్ఎస్ ఎందుకు వెళ్ళాను అడిగాను. ఆయన అన్నారు ఇవన్నీ నేనే చేశాను, ఏం మాట్లాడలేను ఆయన అడగల. అట్లా పబ్లిక్ సర్వీస్ కోసం జరిగిపోతూ వచ్చింది వరకు. అంటే కారణాల వలన ఇదివరకు తపస్సు చేసేవాళ్ళని ఒక జన్మ ఇచ్చి వాళ్ళ వాళ్ళ శక్తులు ఇచ్చి పంపిస్తారు. ఇదే మీరు అన్నట్లు గృహస్థుగా ఉంటూ కూడా భగవంతుడు పొందగలరు అని తెలుసుకోవడం కోసం ప్రపంచానికి తెలియపడు. ఈ భోజనం కూడా ఏమీ కారణం కాదు, వాళ్ళు అట్లా గైడ్ చేసేవాళ్ళు. అంటే నిరాహారిగా మారడానికి అప్పటి నుంచి ప్రయత్నంలోకి వచ్చేసారు స్వామి శివ. అంతకుముందు కూడా మామూలుగా తక్కువ తినేదాన్ని. స్వామి శివానంద పుస్తకం మొదట్లో చదివాను. భోజనం మానేట వల్ల నీరెస్ ఆర్ నీరెస్ట్ వే టు గాడ్ అంటే కాస్మిక్ ఎనర్జీ కదా, చక్రాలు అర్థమైంది. సో ఇప్పటికే 35 వచ్చింది కదా, తగ్గించేసాను. అట్లా కొంచెం 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 చొప్పున రిడ్యూస్ చేసుకుంటూ వచ్చాను. అప్పుడు ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు మొత్తం యోగానంద గారి మ్యాన్ సెటర్నల్ క్వెస్ట్ ఒకటి ఉంది, ఫాస్టింగ్ ఎక్సర్సైజ్, అందులో నాకు పూర్తిగా ఎట్లా మానాలో అర్థమైంది. సర్చ్ ఎక్స్పెరిమెంట్ చేశాను, ఏ ఎక్స్పెరిమెంట్ అయినా సక్సెస్ఏ, ఏమీ తేడా లేదు నాకు. అట్లా ఒక 20 సంవత్సరాలు ఎట్లా ఉన్నాను, ఆ తర్వాత ఏదో కొంచెం కొంచెం తీసుకునేదాన్ని. 20 సంవత్సరాలు ఏం ఫుడ్ తీసుకోకుండా ఉన్నారు? ఇప్పటి వరకు అయినా అంతే. అది దాదాపు అంటే 8 ఇయర్స్ అంటే 35th ఇయర్ అప్పటి నుంచి, మరి 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఎంతో. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపులో వచ్చేసి 50 సంవత్సరాలు. బుద్ధి పుట్టినప్పుడు ఏదో కొంచెం తీసుకోవటం, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు పూర్తిగా నీళ్లు తప్ప ఏం తీసుకో ప్రాక్టీస్ చేశాను, అన్నీ సక్సెస్.